కొత్తలను అయితే దిగిపోతున్నాం, మొత్తం మళ్ళీ గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళిపోద్దో లేదో ఏంటో అస్సలు తెలీదు. అండ్ ఫతులా పాస్ దగ్గర నేనైతే కొంచెం లైట్గా అనీజీ ఫీల్ అయ్యాను. అనీజీ ఫీల్ అయినప్పుడు ఏం చేశాను, కర్పూరం తీసి రెండుసార్లు స్మెల్ చూశాను, దెబ్బకు సెట్ అయిపోయింది నాకు. ఎప్పుడైనా మీరు అనీజీ ఫీల్ అయితే మటుకు ఇలాంటి హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్లో చాక్లెట్ తినండి, వాటర్ తాగండి, లేదంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇలాంటి హై ఆల్టిట్యూడ్స్లో కొన్ని ట్యాబ్లెట్స్ వాడచ్చు, అవి పర్సనల్గా మీ డాక్టర్ ఎవరైనా సజెస్ట్ చేస్తేనే వాడండి. సో గైస్, ఫతులా టాప్ నుంచి అయితే మనం గ్రౌండ్ లెవెల్కి ఆల్మోస్ట్ వచ్చేసాం. మధ్యలో నా బండి అయితే జర్క్లు అయితే ఇచ్చింది, లే వెళ్ళాక ఇంకొకసారి మళ్ళీ ట్యూనింగ్ అది చేయించాలి. నిన్న నేను ట్యూనింగ్ అది చేయించలేదు. అండ్ మీకు ఎవరికైనా రిక్వైర్డ్ అనిపిస్తే మటుకు ఒకసారి ట్యూనింగ్ అది చేయించుకోండి లేలు, ఎందుకంటే మనం లే తర్వాత ఇంకొన్ని హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్కి అయితే వెళ్తాం కదా. సో మన బండి పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి, మనం ఎంత పర్ఫామ్ చేస్తున్నామో మన బండి కూడా అలాగే పర్ఫామ్ చేయాలి. సో మర్చిపోకుండా బండిని అయితే చెకప్ చేయించుకోండి. మనం రైడ్ చేస్తున్న రోడ్ NH1, అండ్ ఇప్పుడు దాకా అయితే చలి చంపింది. జస్ట్ ఒక టర్న్ ఎలా తీసుకున్నాను, ఇటు సైడ్ అంతా వేడిగా ఉంది. లమయూరు ఇక్కడికి 7 కిలోమీటర్స్ ఉంది. లమయూరులో అయితే మేము లంచ్ చేద్దామని డిసైడ్ అయిపోయాం. లమయూర్ విలేజ్కి అయితే వచ్చేసాం. ఇక్కడ హౌస్ స్ట్రక్చర్ అయితే ఇంకా డిఫరెంట్గా ఉంది గైస్, చూడండి ఒకసారి. వ్యూలో మీకు కనిపించిందని అనుకుంటున్నాను. వాహ్. సో ఇక్కడ ఏదైనా మంచి హోటల్ చూసుకుని అయితే లంచ్ అయితే చేసేస్తాం. విశేషాలన్నీ లంచ్లో మాట్లాడుకుందాం, లేదంటే లంచ్ తర్వాత అయినా. ఇక్కడి నుంచి చూడండి విలేజ్ వ్యూ. వా, కాల్సీ 35 లే 120 కిలోమీటర్స్. మేమైతే లమయూరు దగ్గర ఒక రెస్టారెంట్లో లంచ్కి అయితే ఆగాం. ఈ లంచ్ దగ్గర మనం ఇప్పటికి స్టిక్కర్ అయితే అంటిస్తున్నాం, ఇది మన స్టిక్కర్, తెలుగు ట్రావెల్ బ్లాగ్ స్టిక్కర్. ఈ రెస్టారెంట్ దగ్గర అయితే తెలుగు కమ్యూనిటీ నుంచి ఏ స్టిక్కర్ పడలేదు, మందే ఫస్ట్ స్టిక్కర్ అన్నమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి స్టిక్కర్స్. మనమైతే ఇక్కడ వేస్తున్నాం. స్టిక్కర్ అయితే పేస్ట్ చేసాను గైస్. ఈ స్టిక్కర్ మన తెలుగు కమ్యూనిటీ నుంచి ఎవరైనా చూస్తే మటుకు ఒక సెల్ఫీ తీసుకుని ఇన్స్టాగ్రామ్లో నన్ను ట్యాగ్ చేయండి. లమయూర్లో లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని బయలుదేరు. ఇక్కడికి వచ్చాక స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది. ఇదో రకం, రైట్ సైడ్ కొండ ఒకలాగా ఉంది, లెఫ్ట్ సైడ్ కొండ ఒకలాగా ఉంది. కలర్స్ చూడండి, లైట్ వైలెట్ కలర్, ఇటు సైడ్ ఏమో థిక్ బ్రౌన్. ఇవేవో రంగురాళ్ళలా ఉన్నాయి. మొత్తం నేలమట్టానికి అయితే వచ్చేసాం చూడండి, ఆన్ టు ద గ్రౌండ్. ఇప్పుడైతే కాల్సీలో మాకు టెస్ట్ అది చేస్తారు, మళ్ళీ ర్యాపిడ్ టెస్ట్. దేవుడు దేవాల నెగిటివ్ రావాలని కోరుకోవాలి. లిటరల్లీ 10 మినిట్స్కి అయితే నన్ను ఈ కొండలు నా వ్యూ అనేది మార్చేస్తున్నాయి. ఒక కొండ ఒకలా ఉంటే ఇంకో కొండ ఇంకోలా ఉంటుంది. సర్ప్రైజింగ్, వాజ్ లిటరల్లీ సర్ప్రైజ్డ్. ఏంటి అసలు ఈ టెరిటరీ ఏంటి, ఇక్కడ మనుషులేంటి, ఈ కల్చర్ ఏంటి. మేము ఇందాక ఆ హోటల్లో ఉన్నాం, ఆ హోటల్లో లంచ్ చేసామని చెప్పాను కదా లమయూరు అని. ఏం హోస్ట్ చేసింది ఆ హోటల్ ఓనర్ అనుకుంటా, ఆవిడే కొంచెం పెద్ద ఆవిడే, ఒక 55 ఇయర్స్ ఉంటుంది. వచ్చి నమస్తే బాబు, ఎలా ఉన్నారు, అంతా బాగుందా, మీ ఏరియా ఎలా ఉంది అన్నీ మొత్తం అన్నీ కూడా కనుక్కుంది. చాలా నీట్గా పలకరించి ఒక 5 నిమిషాలు మాట్లాడి టీ పెట్టిందండి. నెక్స్ట్ లెవెల్ టీ అది. స్నో ఫ్లవర్ పాయింట్ అంట ఇది. ఈ పాయింట్ పేరు స్నో ఫ్లవర్ పాయింట్ అంట. మరి స్నో ఉన్నప్పుడు ఇక్కడ ఏదైనా ఫ్లవర్లా కనిపిస్తుంది అనుకుంటా. రైట్ నౌ నేను కాల్సీ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఏం చేశారంటే నా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ టెస్ట్ చేశారు, అండ్ నిన్న ర్యాపిడ్ చేశారు కదా ఆ స్లిప్ అవుట్ తీసుకున్నారు. తీసుకుని నాకు ఇప్పుడు ఏమీ ర్యాపిడ్ టెస్ట్ చేయలేదు, డైరెక్ట్ ఇంకొక స్లిప్ ఇచ్చారనమాట నాకు పవన్ గారికి, వెళ్ళిపోండి అని చెప్పి. వాళ్ళు ఏం అడిగారంటే మీరు ఎక్కడ ఉంటారు, లేలో అని అడిగారు. లేలో ఇంకా బుక్ చేసుకోలేదంటే బ్లాంక్ పెట్టేశారు. వెహికల్ నెంబరు, ఫోన్ నెంబరు, నా పేరు, ఫాదర్ పేరు, అన్ని డీటెయిల్స్ అయితే రాసుకున్నారు. కాల్సీ దగ్గర టూరిస్ట్ ఇన్ఫ్లో ఎలా ఉంది, ఫుల్ అయితే రష్గానే ఉంది. సో గైస్, ఇందాక స్లిప్ అయితే తీసుకున్నాం కదా, ఆ స్లిప్ ఇక్కడ పోలీస్ చెక్ పోస్ట్లో అయితే ఇవ్వాలి, ఇస్తే మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుంటారు. చాలా ఇంక మనం బయలుదేరదాం. అన్ని పంచాయతీలు అయిపోయినాయి. ఇక్కడి నుంచి లే 97 కిలోమీటర్స్ ఉంది, బాల్టిక్ 75 కిలోమీటర్స్ ఉంది. సో పంచాయతీలన్నీ ముగించుకుని మేమైతే బయలుదేరాం. మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. వెళ్ళే దారిలో కొన్ని ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయాలి, అవి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. హెమీస్ 141 కిలోమీటర్స్. హెమీస్ నేషనల్ పార్క్ కూడా చాలా బాగుంటుందండి, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి, మేబీ నెక్స్ట్ టైం చూస్తాను.
పొద్దున్న నుంచి మాకు ఒక 50 మంది పైగా బైకర్స్ ఎదురయ్యి ఉంటారండి. అందులో ఒక 40 మంది దాకా చీరప్ చేసుకుంటూనే వెళ్ళారు. చీరప్ అంటే థమ్స్అప్ సింబల్ చూపించుకుంటూనే వెళ్ళారు. మేము వాళ్ళకి చీరప్ చేస్తున్నాం, వాళ్ళు మాకు చీరప్ చేస్తున్నారు. ఆ సీన్లు ఉన్నాయి చూడండి, అవి వేరే లెవెల్ అనుకోండి. ఆ సీన్లు అంత దూరం నుంచి చెయ్యిలా పైకి పెట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. మేము దగ్గరికి వచ్చాక ఎలా పడుతున్నాం. కాశీ దాటాక చాలా మిలిటరీ ఏరియాలు అండ్ అలాగే చాలా మిలిటరీ వెహికల్స్ కనిపిస్తున్నాయి. అందుకే నేనైతే అంతలా వ్లాగ్ చేయలేకపోతున్నాను. ఎక్కడెక్కడ వీలైతే అక్కడక్కడ వ్లాగ్ అయితే చేస్తానండి. సురేష్, నేను ఇప్పుడు రైడ్ అయితే చేస్తున్నాను కదా, నాకు చాలా ల్యాగ్ అండ్ జర్క్లు అయితే వస్తున్నాయి అనమాట బైక్ రైడ్ చేసేటప్పుడు. ఏంటి అని చూస్తే ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసి చూశాను, మొత్తం మట్టి పట్టేసింది. చూసారా ఎయిర్ ఫిల్టర్ ఎలా ఉందో. ఇలాంటి అప్పుడు జస్ట్ ఒక కర్చీఫ్ కానీ ఏదైనా గుడ్డ తీసుకుని సో ఇలా క్లీన్ చేసుకున్నామంటే ఆ ల్యాగ్ అనేది పోతుంది. నేను అర్జెంటుగా లేక వెళ్ళక ఎయిర్ ఫిల్టర్ అనేది మార్చేసుకోవాలి. గైస్, ఇప్పుడైతే ఒక టీ బ్రేక్ తీసుకున్నాను. టీ బ్రేక్ దగ్గరే నేను ఆ ఎయిర్ ఫిల్టర్కి పట్టిన దుమ్మంతా దులిపాను. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది గైస్ నేను ఎందుకు ఈ రూట్లో ప్రిఫర్ చేసేది రమ్మన్మని. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కింది జోజిలా పాస్, దాని తర్వాత మనం క్రాస్ చేసింది నమ్కీలా పాస్, దాని తర్వాత ఫతులా టాప్ క్రాస్ చేసాం. ఆల్టిట్యూడ్ అనేది గ్రాడ్యువల్గా పెరిగింది. ఓకే, అదే మీరు మనాలి సైడ్ నుంచి వచ్చారనుకోండి, సర్చు దగ్గర ఆల్టిట్యూడ్ ఒకేసారి పెరిగిపోద్ది అనమాట. ఇప్పుడు నాతో ఇప్పుడు చాలామంది ట్రావెలర్స్ మాట్లాడారు అనమాట. వాళ్ళందరూ ఏంటంటే సర్చు సైడ్ నుంచి వచ్చారు, మనాలి నుంచి లే వచ్చారు. వాళ్ళకి ఏంటంటే సడన్గా ఆల్టిట్యూడ్ సిక్నెస్ అనేది సర్చు దగ్గర పెరిగిపోయేది. దానివల్ల వాళ్ళ టూర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. వాళ్ళు అదే చెప్తున్నారు, ఎయిర్ ఫిల్టర్ అది నేను క్లీన్ చేస్తుంటే ఆయన వచ్చి భయ్యా మీ దగ్గర ఏదైనా ఆల్టిట్యూడ్ సిక్నెస్కి తరీకం ఉందా చెప్పండి అంటే నా దగ్గర ఉన్న ఒక కర్పూరం బిల్ ఇచ్చా. ఆడ కారులో కూర్చుని పీల్చుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు థమ్స్అప్ చెప్తున్నాడు. ఎయిర్ ఫిల్టర్ ఒకసారి క్లియర్ చేసాక జర్క్ అనేది పోయింది అండ్ అది బాగానే లాగుతుంది ఇప్పుడు బండి. బట్ స్టిల్ ఐ నీడ్ టు చేంజ్ ద ఎయిర్ ఫిల్టర్ ఎందుకంటే 3000 కిలోమీటర్స్ పైనే రన్ అయిపోయింది. లేక్ ఇక్కడ నుంచి 54 కిలోమీటర్లు ఉంది. ఇది ఇంకో సర్ప్రైజింగ్ వ్యూ అండి నాకు. మ్యాన్, అసలు కళ్ళు జిగేయమంటున్నాయి. ఒకసారి మొత్తం వ్యూ చూడండి. కార్గిల్ టు లే రూట్ అయితే మటుకు నెంబర్ 1 రూట్ అండి. అసలు గతుకులు అనేది లేదు, కాకపోతే చాలా డెడ్లీ టర్నింగ్స్ అనేవి ఉన్నాయి. చూసుకుని డ్రైవ్ చేయండి. కార్గిల్ టు లే రూట్లో కాల్సర్ దాటాక మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అంటే, ఫస్ట్ పత్తర్ సాహిబ్ గురుద్వారా అని ఒక గురుద్వారా ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ హిల్ అని వస్తుంది, మ్యాగ్నెటిక్ హిల్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. థర్డ్ది సంగం అని ఉంటుంది. సంగం అంటే బేసికల్గా అక్కడ ఏమవుతుందంటే ఇండస్ రివర్ అండ్ జన్స్కర్ రివర్ రెండు కలుస్తాయి అన్నమాట. సో దాన్ని సంగం అంటారు. అండ్ ఆ పాయింట్లో సంగం కేఫ్ కూడా ఉంటుంది, ఆ కేఫ్ని కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తారు. మనం ఫస్ట్ సైట్ సీయింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. అదేంటంటే సంగం అని చెప్పాను కదా, అదిగోండి అక్కడే ఉంది. ముందు ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, ఇదిగోండి వ్యూ పాయింట్. సో ఇక్కడ రైట్ తీసుకుని ఆపుతాను, ఆపి చూపిస్తాను మీకు సంగం. సో గైస్, ఇదైతే సంగం పాయింట్. ఆ కింద కనిపిస్తుంది కదా, ఆ కేఫే సంగం కేఫ్ అనమాట. ఇక్కడ రాఫ్టింగ్ కూడా చేస్తారు, జన్స్కార్ రివర్లో రాఫ్టింగ్ అయితే చేస్తారు. గ్రీన్ కలర్లో ఉంచుకోండి, బ్లూ గ్రీన్ కలర్లో. ఇది వచ్చేసి ఇండస్ రివర్, అటు సైడ్ నుంచి ఫ్లో అయ్యేది జన్స్కార్ రివర్, రెండు కలిపి ఇక్కడ కలుస్తాయి అనమాట. ఆ పాయింట్ని సంగం అంటారు. మనం సంగం పాయింట్ చూసాక నెక్స్ట్ వెళ్ళేది మ్యాగ్నెటిక్ హిల్కి అనమాట. జస్ట్ ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్లో మనం మ్యాగ్నెటిక్ హిల్కి అయితే రీచ్ అయిపోతాం. గైస్, మనం అయితే మ్యాగ్నెటిక్ హిల్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఈ టర్నింగ్ తిరగగానే మ్యాగ్నెటిక్ హిల్ అయితే వచ్చేస్తుంది. కొంచెం మూమెంట్ ఇవ్వండి. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర ఉన్నాం. ఇప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేసే నాకైతే అంత లాగినట్టు ఏమి అనిపించలేదు. ఏదో ఇటు సైడ్ గాలికి కొంచెం ముందుకెళ్ళాను అంతేగాని ఆపోజిట్ సైడ్లో అయితే ఇంచు కూడా కదలట్లేదు. ఇది మ్యాగ్నెటిక్ హిల్ బుకింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఫ్లాట్ బైక్స్ కానీ
లేదంటే రాఫ్టింగ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. మ్యాగ్నెటిక్ హిల్ దగ్గర మా బండికి గ్రావిటీ ఏం పనిచేయలేదు. మేబీ వెహికల్స్ అన్నీ ఎక్కువ ఉండడం వల్ల అలా ఉందో లేదంటే మ్యాటర్ ఏంటో తెలియదు. మేము వెళ్ళినప్పుడు చూసారుగా ఎంత రష్గా ఉందో. అసలు ఆ బాక్స్లో పెడతాం గురించి చాలాసేపు అయితే వెయిట్ చేసాం. ఆడు రాను ఈడు రాను, వాటర్ టేకులు చేయడం, హార్న్ కొట్టేయడం, గజిబిజి గందరగోళం అయిపోయింది అక్కడ. అదే అనుకుంటండి గురుద్వారా పత్తర్ సాహిబ్. అదిగోండి అదే గురుద్వారా శ్రీ పత్తర్ సాహిబ్. పత్తర్ సాహిబ్ గురుద్వారా దాటాక లే మనకి 25 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంటుంది. లే రీచ్ అయిపోయాక ఫస్ట్ అయితే మనం హోటల్ అయితే తీసుకోవాలి. హోటల్ అయితే చెక్ఇన్ అయిపోయి నేను ఏం చేస్తానంటే మొత్తం లగేజ్ అందులో డంప్ చేసి ఫస్ట్ ఆ వెల్డింగ్ దుకాణం ఎక్కడుందో, ఫస్ట్ ఆ వెల్డింగ్ షాప్ ఎక్కడుందో అక్కడికి వెళ్తా. అక్కడికి వెళ్ళి వెల్డింగ్ చేయించుకుని నెక్స్ట్ ఈ బైక్ సర్వీసింగ్ పాయింట్ ఏదో ఒకటి చూసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి అసలు ఏంటి హై ఆల్టిట్యూడ్లో ఇండియన్ జూనింగ్ ఏదైనా చేయించాలా, ఎయిర్ ఫిల్టర్ మార్పించాలా, ఏంటి కథా కథం అంతా కంప్లీట్ చేసుకుంటాను. కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఇన్నర్ లైన్ పర్మిట్స్ అయితే అప్లై చేస్తాను అన్నమాట. ఇన్నర్ లైన్ పర్మిట్స్ ఆన్లైన్లోనే అప్లై చేసేయచ్చు. ఇదివరకులాగా డీసీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక బార్ కోడ్ వస్తుందంట, ఆ బార్ కోడ్ చూపిస్తే సరిపోద్ది మనకి. లొకేషన్ అయితే అల్టిమేట్ అండి. దూరంగా స్నో క్యాప్డ్ మౌంటైన్స్, కింద ఒక ప్లెయిన్ ల్యాండ్. మనం ఇప్పుడు అయితే వ్యాలీ దిగుతున్నాం, డైరెక్ట్ గ్రౌండ్ లెవెల్కి అయితే వెళ్తున్నాం. అండ్ రేపు ఐ మీన్ ఈ రోజు నైట్ అయితే ఉండిపోతున్నాం కదా, పర్మిట్స్ నేను 2 డేస్ తర్వాత అప్లై చేస్తాను. అంటే మేము ఈరోజు లేక్ వెళ్ళిపోతాం కదా, ఈ రోజు నైట్ స్టే రేపు నైట్ స్టే కూడా లేలోనే పెడతాను నేను. నేను పర్మిట్కి అప్లై చేసేది ఎల్లుండి డేట్ నుంచి అప్లై చేస్తాను. ఎందుకంటే రేపు లోకల్ సైట్ సీయింగ్ చేయించి ఒకవేళ ఈరోజు బండి పని అవ్వకపోతే రేపు బండి పని చేయించుకోవాలి కదా. లేక్ పర్మిట్ ఎలా అప్లై చేయాలో మీకు క్లియర్ కట్గా 2 మినిట్స్లో అయితే చెప్పేస్తాను. ఇన్నర్ లైన్ పర్మిట్స్ అప్లై చేసుకోవడానికి ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. పాప మీ టర్నింగ్లో చూడండి ఎలా కొట్టేసాడో లారీ. మనకి కార్గిల్ లే రూట్లో అయితే ప్రతి టర్న్కి ఫ్రేమ్ అయితే మారిపోద్ది అనమాట. ఒక టర్న్కి ఒక సర్ఫేస్ సర్ప్రైజ్ వస్తే ఇంకొక టర్న్కి ఇంకొక సర్ఫేస్ సర్ప్రైజ్ ఇస్తుంది అనమాట. పంజాబ్ బైకర్స్, ఢిల్లీ బైకర్స్ అయితే లెక్కలేనంతమంది వచ్చేస్తున్నారు. మొత్తం రచ్చరచ్చలా ఉంది అక్కడ. లే ఇంకా 9 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఆర్మ్ ఫోర్సెస్ ఏరియానే. వెల్కమ్ టు లే. సో మొత్తాన్ని మనం అయితే లే సిటీకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి 500 మీటర్స్ వెళ్తే మనకి లే ఎయిర్పోర్ట్ వస్తుంది. సో నా రైట్ సైడ్లో ఏదైతే చూస్తున్నారో అది లే ఎయిర్పోర్ట్. లే డెవలప్మెంట్ అథారిటీ వెల్కమ్స్ యూ టు లే డిస్ట్రిక్ట్. సో అఫీషియల్లీ వీఆర్ అట్ లే. లేక్ ఎంటర్ అవుతూనే మనకి ఇంత బ్యూటిఫుల్ సీనరీ అయితే కనిపించింది. సో మరెన్ని బ్యూటిఫుల్ సీనరీస్ గురించి వెయిట్ చేయండి. మొత్తానికి లదాఖ్లో అయితే నా లదాఖ్ క్యారియర్ది వెల్డింగ్ చేయించాను. అగ్లింగ్ రోడ్లో హోమ్ బొంగ్లా అని ఒక ఫ్యాబ్రికేషన్ షాప్ ఉంది. వాళ్ళు అయితే రాగానే చలబర్ ఇష్యూ చేసుకుని మొత్తానికి అయితే పని అయితే అవగొట్టారు. థ్యాంక్ యూ భయ్యా, భయ్యానే చేసింది వర్క్ అంతా. సో వెల్డింగ్ అయితే అయిపోయింది ఇటు సైడు, ఇటు సైడ్ కూడా. టైం ఇప్పుడు 6:30 అవుతుంది. నేనైతే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మెకానిక్ దగ్గరికి అయితే నా బైక్ని తీసుకొచ్చాను. ఆయన ఒకసారి చెక్ చేసి కార్బరేటర్ ట్యూనింగ్ అయితే చేయాలి, ప్రాసెస్ అయితే టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పారు. సో షాప్ అయితే ఇది మోహన్ శర్మ. సో అడ్రస్ అయితే నోట్ చేసుకోండి గైస్, హౌసింగ్ కాలనీ నియర్ ఆర్మీ టీపీసి మనాలి హైవే. కార్బరేటర్ అయితే ట్యూనింగ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇందాక ప్లగ్ అయితే మార్చేశారు, ప్లగ్ మాడిపోయింది. మొత్తానికైతే మన రాయల్ ఎన్ఫీల్డ్ పని అయితే అయిపోయింది, చాలా నీట్గా చేశారు ఇక్కడ. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ సర్వీస్ సెంటర్ని. టక్కటక్క అయితే పని అయిపోయింది. ప్రాబ్లం ఏంటో టక్మని చెప్పేశారు, అలాగే చేశారు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ మెకానిక్ వీళ్ళు. సో బైక్ రిపేర్ అది చేయించుకుని నేను ఎక్కడైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నానో అక్కడికి వచ్చాను. తెలుసు కదా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బ్యాక్ ప్యాకింగ్ హాస్టల్ని ట్రై చేస్తామని.
ఈసారి అయితే నేను హిమాలయన్ బంకర్స్ అనే దాంట్లో బుక్ చేసుకున్నాను. అనుకున్నంత ఏం లేదు కానీ 2 డేస్కి చెల్తా. అందరికీ డౌట్ రావచ్చు బైక్ ఎంత కాస్ట్ అయింది ఎంత కాస్ట్ అయిందని, చెప్తే షాక్ అయిపోతారండి. నేను కూడా లిటరల్లీ షాక్ అయ్యాను. ఆయన చేసిన సర్వీస్కి 300 రూపాయలు తీసుకున్నారు. సో రేపు మార్నింగ్ అయితే లే సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాను. అండ్ గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ లే సిటీ.